ఎప్పుడు ఎన్నికయ్యామని కాదు, వాటిని ఎంత అభివృద్ధి చేశామన్నదే ముఖ్యం. ఎన్ని సమస్యలు ఉన్నా ప్రజల నమ్మకాన్ని పొంది ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దాలన్న కౌన్సిలర్ అంకిత భావం ప్రజల మనసును గెలుస్తోంది. ఇంతకీ ఆ కౌన్సిలర్ ఎవరు, ఆ వార్డు ఎక్కడ? ఏసీఎన్ న్యూస్ ప్రత్యేక కథనంలో చూద్దాం, రండి. కడప జిల్లా పొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 4 వార్డు. ఈ వార్డులో 4,752 మంది జనాభా ఉన్నారు. వార్డులో 4,000 మంది ఓటర్లు ఉన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధి అన్న ఊసే కనిపించలేదన్న వాదన నేపథ్యంలో స్థానికులైన వరికొట్టి ఓబులెడ్డి ఈ వార్డు కౌన్సిలర్గా ఎన్నికయ్యాక 4వ వార్డు అభివృద్ధికి బీజం వేశారు. ఆయన కౌన్సిలర్గా ఎన్నికైనప్పటి నుంచి ఆ వార్డులో నెలకొన్న ప్రధానమైన సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారు. ఒకప్పుడు సమస్యలకు నిలయంగా ఉన్న కాలనీ ఇప్పుడిప్పుడే మార్పు దిశగా ప్రతిపాదనలో ముందుకు సాగుతోంది. స్థానిక వైఎంఆర్ కాలనీలో సమస్యలపై అవగాహన కలిగిన వరికొట్టి ఓబులెడ్డి తాము ఆ వార్డు కౌన్సిలర్గా పదవీ బాధ్యతలు చేపట్టిన మొదలు ప్రజాప్రతినిధులు, అధికారులు, పాలకవర్గంతో కలిసి వారు వార్డు అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నారు. అలా ప్రభుత్వం నుంచి ఇటీవల మంజూరైన సుమారు 4.5 కోటి నిధులతో వార్డులో మంచినీటి పైపుల నిర్మాణం, ఇంటింటికి కుళాయి కనెక్షన్లు, 4వ వార్డులో ప్రతివీధిలో స్ట్రీట్ లైట్ల ఏర్పాటు, అంతర్గత రోడ్ల మరమ్మతులు, సందు సందుకి సీసీ రోడ్లు, మురికినీటి కాలువలు, అభివృద్ధి పనులను చేపట్టారు. అంతేకాదు, ఆయన సొంత నిధులను వెచ్చించి ఎవరైనా కష్టమనిపిస్తే వారికి ఆపనహస్తాన్ని అందిస్తున్నామన్నారు. 3 బుట్టల విధానాన్ని మొట్టమొదట 4వ వార్డులోనే మున్సిపల్ అధికారులు అమలు చేశారు. ప్రతి ఇంటికి తడి పొడి హానికర చెత్తను వేరు చేసి ఇచ్చే విధంగా ఉచితంగా బుట్టలను ప్రతి ఇంటికి కౌన్సిలర్ అందించి ఆదర్శంగా నిలిచారు కౌన్సిలర్. అదే వార్డులోని పార్కును అభివృద్ధి ఏం చేస్తున్నారు, ప్రజలకు ఆహ్లాదాన్ని అందిస్తున్నారు. ఆ వార్డు ప్రజలు రాబోయే కాలంలో కూడా ఈ కౌన్సిలర్యే మాకు ఉండాలని అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. ఏషియన్ ప్రేక్షకులకు నమస్కారం. నేను 4వ వార్డు కౌన్సిలర్ వరకుడి ఓబులెడ్డి. నేను ఈ వార్డుకు పోటీ పెట్టక మునుపు కూడా కరోనా టైంలో ప్రజలకు విపరీతమైన సహాయ సహకారాలు అందించినాం. ఎందుకంటే అప్పుడు బయటకు ఇళ్లలోంచి బయటకు వచ్చేదే చాలా కష్టంగా ఉన్నది. అటువంటి టైంలో ఈ పిచ్చికారి చేపించడం కానీ, సొంత నిధులతో ప్రజలకు అందుబాటులో ఉండడం కానీ ప్రజలకు సహాయం చేసినాం. ఆ సహాయ సహకారాలే నన్ను ఈ వార్డు కౌన్సిలర్గా పోటీ చేయమని చెప్పేసి ఎమ్మెల్యే గారు కోరడం, నేను కూడా అందుకు అంగీకరించి ఈ వార్డు కౌన్సిలర్గా పోటీ చేయడం జరిగింది. ఈ వార్డు ప్రజలు నాకు 900 ఓట్ల మెజార్టీ ఇవ్వడం చాలా ఆనందదాయకం. నా ప్రజలకందరికీ మరోసారి నమస్కారాలు తెలియజేస్తుంటున్నా ఏసీఎన్ టీవీ ద్వారా. నేను వచ్చినప్పుడు ఈ వార్డును అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఫస్ట్ కమిషనర్ రాధా గారు ఉన్నప్పుడు మన వార్డును మాడ్యులేషన్గా తీర్చిదిద్దామని చెప్పేసి ఆమెతో చెప్పడం జరిగింది. ఆమె కూడా అందుకు ఓకే అని చెప్పేసి నా వార్డును మోడల్ వార్డుగా ప్రకటించినారు. ఈ మోడల్ వార్డుగా ప్రకటించినప్పుడు నిధులు లేవు, ఇంటింటికి 3 డబ్బాలు ఇవ్వాలన్నప్పుడు నా సొంత నిధులతో 3 లక్షలు ఖర్చు పెట్టి నేను ప్లాస్టిక్ డబ్బాలు ఇంటింటికి, అంటే 1500 ఇండ్లు ఉన్నాయి, ఈ 1500 ఇండ్లకు 3 చొప్పున 4,500 డబ్బాలు పంచడం జరిగింది. శానిటేషన్ అప్పటి నుంచి కొద్దిగా బాగా మెరుగవుతుంది, ప్రత్యేక శ్రద్ధ కనబరిచినాం. కమిషనర్ రాధా గారికి అయితే మరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నా వార్డు నా విధంగా తీర్చిదిద్దినందుకు. మనం ఇప్పుడు ఈ పార్కులో కూర్చున్నాం. ఈ పార్కు కూడా డెవలప్మెంట్కు కొంత నిధులు ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే మా ఏరియాలో కొత్తగా మార్కెట్ వచ్చింది, మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో పెట్టారు, అది కూడా నా వార్డుకే వస్తుంది. అక్కడ 2 కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేసి మున్సిపాలిటీ మార్కెట్ నిర్మాణం చేసినారు. దానికి అప్రోచ్ రోడ్డు కూడా దాంట్లో 40 లక్షలు ఖర్చు పెట్టి అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్డు బాగాలేకపోతే కూడా మా 4, 5, 6 వార్డులకు రాకపోకలకు అనుకూలంగా ఆ రోడ్డు నిర్మించడం జరిగింది డ్రైనేజ్ వ్యవస్థ అందుకు. అలాగే మా కాలనీ ఎంట్రన్స్ ముందర బంకులన్నీ ఉండి చాలా రోతగా ఉండేది, చాలా అసహ్యకరంగా ఉండేది. ఇప్పుడు అవన్నీ తీపేపించి అక్కడ ఒక షాపింగ్ మాల్ నిర్మిస్తున్నాం. ఆ షాపింగ్ మాల్ కూడా 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అలాగే సాయిరామ్ అపార్ట్మెంట్ కాడ రోడ్డు కాలువలకు 4 లక్షలు ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది. సున్నంబట్టి వీధిలో 10 లక్షల రూపాయలతో రోడ్డు కాలువల నిర్మాణానికి శాంక్షన్ జరిగింది. అలాగే ఏ క్లాసు, బి క్లాస్, సి క్లాస్, డి క్లాస్ రోడ్లను వైడన్ చేసి అందంగా తీర్చిదిద్ది మొక్కలు సైడ్లలో వేసి పెట్టాలన్న ఆలోచనతో ఉన్నాము. వాటికి కూడా ఈ నెల మీటింగ్లో శాంక్షన్ అవుతుంది. దాదాపు 80 లక్షల రూపాయలు ఎస్టిమేషన్ పెట్టినారు. ఒకసారి 4 లక్షలు, మళ్ళీ అదప 2 విడత 4 లక్షల రూపాయలు ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పినారు. అంటే మా ఎమ్మెల్యే గారు, మన వార్డులో ఒక ఇంట్లో దొంగతనం జరిగింది. దొంగతనం జరిగితే నేను వెంటనే చెప్పడం, ఎమ్మెల్యే గారికి చెప్పడంతో ఎమ్మెల్యే గారు స్పందించి ఆ ఇంటికి వచ్చి వాళ్ళను
విచారించినాడు. బిడ్డ పెళ్లికన్నా పెట్టుకునే బంగారు పోయింది కాబట్టి ఎమ్మెల్యే గారు ఎన్కంటి దగ్గర స్పందించి 2.5 లక్షల డబ్బు ఆమెకు వెంటనే అందజేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు వచ్చిన దృష్టితో పోలీసులు కూడా ప్రత్యేక చర్యలు తీసుకొని ఆ దొంగలను పట్టుకొని వెంటనే రికవరీ చేయడం జరిగింది. అంతా విత్ ఇన్ వన్ వీక్లో జరుగుతున్న ఆ అమ్మాయి కూడా ఆ పాప తల్లిదండ్రులు ఆ డబ్బు అయ్యా మాకు మా బంగారం మాకు వచ్చింది, ఈ డబ్బు నువ్వే రిటర్న్ తీసుకున్నా కూడా ఎమ్మెల్యే గారు లేదమ్మా నేను ఒకసారి ఇచ్చిన తర్వాత తీసుకునేది ఏం లేదు, పాపకు నా పేరుతో కానుకగా ఇవ్వండి అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఇట్లా ఈ విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు మా ఎమ్మెల్యే గారు అయితే ఏమి మా ఎమ్మెల్యే గారి స్ఫూర్తితో మేము కూడా ప్రజాసేవలోనే చేస్తూ మా చేతనేంతవరకు మా సొంత నిధులు కూడా ఖర్చు పెట్టుకుంటూ ప్రజలకు సర్వీస్ చేసే భావనలోనే మేము ఉన్నాము. అలాగే నాడు నేడు కార్యక్రమం కింద మున్సిపల్ హై స్కూల్లో దాదాపు 30 నుంచి 40 లక్షల వరకు ఖర్చు పెట్టి చాలా అధునాతనంగా తీర్చిదిద్దడం జరిగింది. ఆ రోజు గతంలో అయితే 400 కూడా స్ట్రెంగ్త్ లేనిది, ఈరోజు 900 నుంచి 1000 వరకు ఉంటున్నారు. వీటిని పక్కలోనే ఎలిమెంటరీ స్కూల్ ఒకటి ఉంది, అది కూడా వీళ్ళు తప్ప నాడు నేడు కార్యక్రమం కింద శాంక్షన్ ఆర్డర్లు వచ్చినాయి, అది కూడా త్వరలోనే పూర్తి డెవలప్ చేస్తాము. ఇప్పుడు మళ్ళా మున్సిపల్ హై స్కూల్కు 2వ విడత కూడా 9 క్లాస్ రూమ్లు అదనంగా ఏర్పాటు చేయమని చెప్పేసి అడిగినాం, వాటికి కూడా వచ్చింది. టీచర్లు తక్కువ ఉన్నారని చెప్పేసి నేను కమిషనర్ దృష్టికి తీసుకొని పోయి వాలంటీర్ల ద్వారా టీచర్లను నేను చెప్పిన దానివల్ల అప్పుడు మొత్తం టోటల్ ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోనే ఎంతమంది తక్కువ ఉన్నారని చెప్పేసి వాళ్ళందరినీ అన్ని స్కూళ్ళల్లో దాదాపు 40 మంది పైగానే ఉంటారనుకుంటా అందరినీ వాలంటీర్లు అంటే మున్సిపాలిటీనే భరాయించేతరుగా వాలంటీర్లుగా తీసుకొని వాళ్ళకు చదువు చెప్పేది దానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్క విషయంలో మా దృష్టికి ఏ ఒక్కరు వచ్చి పలానా సహాయం కావాలని అడిగినా లేకపోతే ప్రజా సమస్యలు ఏంటైనా ఉన్నా వెంటనే స్పందించి వెంటనే చేయడం జరుగుతుంది. ఆ విధంగా ప్రజలకు మేము సేవ చేస్తూ ఉంటున్నాం. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మా వార్డులో 327 మందికి పట్టాలు పెంచడం జరిగింది. అలాగే వృద్ధాప్య పింఛన్లు గతంలో 100 కంటే ఎక్కువ లేవు, ఈ పొద్దు 230 దగ్గర దగ్గర ఉన్నాయి. అంటే ఈబీసీ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్లకు అదే అంటే ఆర్థికంగా తక్కువబడినటువంటి వాళ్లకు 73 మందికి లోన్లు ఇప్పించడం జరుగుతుంది. అట్నే చేయూత 18,500 రూపాయల లెక్కన 60 మందికి నా వార్డులో ఇవ్వడం జరుగుతుంది. రజకులు టైలర్లకు 12 మందిని సెలెక్ట్ చేసినాము. అట్నే ఆటోలు 10,000 రూపాయల లెక్కన 8 మందికి చేసినాం. జగనన్న తోడు 34 మందికి ఇప్పించడం జరుగుతుంది. కాపునేస్తం ద్వారా 5 మందికి సహాయం అందించడం జరుగుతుంది. ఇవన్నీ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత నేరుగా ప్రజల వద్దకే పాలన అనేటట్టుగా సచివాలయ వ్యవస్థ వచ్చిన దాకా ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి మేము ఇప్పించడం జరుగుతుంది. గతంలో పాలకులు రికమెండేషన్ నుండి వాళ్ళ ఇండ్ల చుట్టూ తిరిగితే వాళ్ళకు మాత్రమే ఇప్పించేటారు, మేము అట్లా కాదు, వాళ్ళు వీళ్ళని లేకుండా ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. అత్యంత విషయం ఏమంటే ఒకటి మన మైదుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీడీపీ ఇన్ఛార్జ్ పుత్తా సుధాకర్ యాదవ్ వాళ్ళ మదర్కు కూడా రైతు భరోసా ఇచ్చింది గవర్నమెంట్. అంటే మీరు ఆలోచన చేసుకోండి దీని ద్వారా, అంటే తెలుగుదేశం లేదు, బీజేపీ లేదు, కమ్యూనిస్టులు లేదు, ప్రజలు వాళ్ళు అర్హులైతే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇప్పించడం జరుగుతుంది మళ్ళా తాను చూడకుండా. ఇది జగనన్న పరిపాలన. అందులో జగనన్న పరిపాలన మాత్రం మా ఎమ్మెల్యే గారు కూడా చేతికి ఎంపికలేదంటారు దాన ధర్మాల్లో, అట్లా దాన ధర్మాలు చేస్తూ ప్రతి ఒక్కరి మనసు ఆకట్టుకుంటూ ఉంటున్నాడు. ఈ దఫ వచ్చే ఎన్నికల్లో 70,000 మెజార్టీ తక్కువ లేకుండా మా ఎమ్మెల్యే గారిని మేమందరం గెలిపించుకుంటాం. నా పేరు విజయలక్ష్మి, మాది 4వ వార్డు. మా కౌన్సిలర్ గారు వరికుట ఓబులెడ్డి గారు మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. మాకు రైతు భరోసా వచ్చింది, వైఎస్ ఆసరా వచ్చింది, పెన్షన్ వచ్చింది, పెన్షన్ వస్తూ ఉంది, వడ్డీలు సక్రమంగా వస్తున్నాయి. మాకు ఈ కాల్వలు తీపించడం కానీ శానిటైజర్ కానీ అన్నీ సక్రమంగా చేస్తూ ఉన్నారు ఈయన. అన్నీ మాకు మేలే జరుగుతూ ఉంది ఈయన వల్ల, మాకు అన్నిటికీ అందుబాటులో ఉన్నారు. నా పేరు కులాయమ్మ, మా ఇంటి ఆయన పేరు కాజా హుషేను. మేము ఇక్కడ 50 సంవత్సరాల నుంచి ఉన్నాము. మాకు ఎప్పుడు ఓల్రెడీ ఈదికి లోపల ఏ రోజు ఉన్నాడో ఆ రోజు నుంచి మాకు అప్పుడప్పుడు సాయం చేస్తూనే ఉన్నాడు, మేము ఏది అడిగినా చేస్తున్నాడు. మాకు మొన్న బంగారు పోయింది గుడికి ఆయనే తెప్పించినాడు, ఇప్పుడు వారం రోజులకే తెప్పించినాడు. మా పాప పెళ్ళి అంటానే బాధపడి మాకు డబ్బులు కూడా ఇచ్చే, ఈ డబ్బులు మాకు వచ్చింది కదా మా బంగారు మాకు వద్దయ్యా ఈ డబ్బులు తీసుకోండి అని కూడా అడిగినాం. మేము అమౌంట్ 2.5 లక్షలు ఇచ్చినారు. వద్దుమ్మా ఎంబెల్లె ఎంబెల్లె కాడికే వినాం,
ఆయన కాడికి పోయి తీసుకోయా వద్దయ్యా అంటే వద్దు వద్దు ఏం పర్వాలే పాపకు నేను పెళ్లి కానుకగా ఇచ్చినా నేను మీరు లక్షణంగా పెళ్లి చేసుకోండి అన్నాడు. అంటే సరే అయ్యా నీ పేరు మీద నేను పాపకు హారం చేపిస్తాను, ఇది ఆయన ఇచ్చినది అని అంటే నీ ఇష్టం అన్నాడు. వాళ్ళ నలుగురు ఫోటోలు కూడా మేము కళ్యాణ మండపానికి వేసుకున్నాం, ఈయనను ఓల్లెడయ్యను ఆయనను అందరినీ లక్షణంగా మాకు పింఛన్ వస్తుంది. మాకు ఏదైనా కానీ ఏ లోటు లేదు. నా పెద్ద కోడలు గుడికి అంగన్వాడీలకు ఆ యాగ తెప్పించిన గుడికి ఓల్లెడే. నేను అడిగినా అయ్యా నా కోడలకు ఏదైనా సాయం చేయి అంటేనే సరే కానీ చెప్పి మేము అక్కదమ్మల మాదిరే మాట్లాడుకుంటాంలే సరే కానీ నా కోడల గుడికి ఆ యాగ తెప్పించింది ఓల్లెడే. మాకు ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా మేము ఓల్లెడికి చెప్పుకుంటాం. ఎందుకంటే మాకు కొన్ని ఏళ్ళ నుంచి ఉండి అడిగిన మా ఇంటిగా మేము ఏది అడిగినా మాకు సాయం చేస్తున్నాడు. మనం మా పిల్లోళ్ళకి గుడికి 10,000 లెక్క అది మిషన్లోకి పెట్టుకున్నారు కదా వచ్చింది, 10,000 లెక్క వచ్చినారు. మాకు సమస్య అనేది ఏం లేదు. కాలువల గుడికి నేను గట్టిగా అడిగిన అయ్యా నేను కాలువలు తీర్చుకోలేకుండా నేను అంటేనే కాలువలు గుడికి తీపించినాడు. మాకు కసువులు వస్తున్నారు, రోజు కాలువలు బాగా శుభ్రంగా చేసిపోతున్నారు. దేవతి ఎల్లాలి నా పేరు, మాది మండీ మార్కెటు, మేము ఈ 4వ వార్డులో ఉన్నాము. మాకు 4వ వార్డు అయిన కౌన్సిలర్ వరకొడ్డు గారికి ప్రత్యేక ధన్యవాదములు. మా ఎమ్మెల్యే గారికి, టోటల్ మున్సిపాలిటీ సిబ్బంది యాజమాన్యానికి కూడా కమిషనర్ గారితో సహా ధన్యవాదములు. ఇప్పుడు మా 4వ వార్డులో ఫస్ట్ పెట్టింది మా బోబులరెడ్డి గారే. ఇవి చెత్త కార్యక్రమము కానీ ఏదైనా శానిటేషన్ కానీ కాలువలు కానీ ఏదైనా మేము పోయి అడిగితే ఆయన వెంటనే స్పందించి ఎమ్మెల్యే గారితో సహకరించి వాళ్ళతో మాట్లాడి మా విధిలో ముందు చేయాలి, మాకు మా ప్రజల గురించి ఇబ్బందులు ఉన్నాయి ఈ సహకరించాలని చెప్పాడు. ఆయన సాయశక్తులా చేస్తున్నాడు. అయితే ఇప్పుడు 4వ వార్డులో ఫస్ట్ మనం పెట్టడము మొదలుగా పెట్టింది కూడా బోబులరెడ్డి అనే. అయితే 4వ వార్డులో కూడా బాగా మంచి స్పందన వచ్చింది. దాని తరఫున మిగతా వార్డులలో కూడా దీన్ని అవలంబిస్తున్నారు. అది చేయడం కూడా మంచిదే. పారిశుద్ధ్యము చెత్త కార్యక్రమము డైలీ వస్తుంది, ఇంటింటికి వస్తున్నారు వీళ్ళు. మన వాలంటీర్స్ కూడా ప్రతీ నెల వచ్చి అమ్మ మీరు చెత్త కార్యక్రమం పెట్టినారు కానీ డబ్బులు కొందరు ఇస్తారా ఇవ్వరా అని అడిగితే మేము కూడా చెప్పి అమ్మ ఈ పని చేసేది 10 మందిది అందరికీ కావాలి కాబట్టి ఖచ్చితంగా డబ్బులు మీరు కూడా చెల్లించి పారిశుద్ధ్యాన్ని శుభ్రపరుస్తున్నారు వాళ్ళు కాబట్టి మనం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము అని చెప్తే వాళ్ళు కూడా పాపం సహకరించి అందరూ ఇస్తున్నారు. మొదలు ఇకపోయినా కూడా మళ్ళా బాగా చేస్తున్నారు ఈ వార్డులో, ఇబ్బంది ఏం లేదు. ప్రతి పొద్దున రాత్రి అంటే మధ్యాహ్నం కానీ వచ్చి వాళ్ళు కాలువలు చేయడం కానీ కసువులు ఊడ్చడం కానీ బాగానే చేస్తున్నారు. అయితే మాకు వార్డుకు 4వ వార్డుకు ఏ ఇబ్బందులు లేవు. ఏదైనా ఉన్నాయా ఓవులరెడ్డి నాకు చెప్తాము, ఆయన వెను వెంటనే స్పందించి ఏం కావాలయా మీకు మేమైతే ఉంటాము చేస్తాము మా ఎమ్మెల్యేతో సహకరించి చేయగలుగుతాము అని చెప్తున్నాడు చేశాడు. అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.